పెద్దపల్లి ఎంబీ గార్డెన్ లో ప్రభుత్వ కానుకగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ మరియు విందు. ముఖ్య అతిథిగా హాజరైన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. పెద్దపల్లి మున్సిపల్ పరిధి చందపల్లిలో రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ. పోలీసు శిక్షణ కేంద్రంలో ఖాళీలకు మే 3 లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ వెల్లడి. మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతా రెడ్డి అధ్యక్షతన పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం 34 ఎజెండా అంశాలకు ఆమోదం. చందపల్లిలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ మీడియా సమావేశం. రోడ్డు వెడల్పు పేరుతో చందపల్లి ప్రజల బతుకులు ఆగం చేయొద్దని హితవు. పెద్దపల్లి ట్రినిటీ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్. ప్రముఖ ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాల కోసం విద్యార్థుల రిజిస్ట్రేషన్. పెద్దపల్లి జిల్లాలో ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష. ప్రవేశ పరీక్షకు హాజరైన 940 మంది విద్యార్థిని విద్యార్థులు. రాఘవపూర్ పిఎస్సిని సందర్శించి ఆసుపత్రిని పరిశీలించిన ఎంపీపీ బండారి శ్రవంతి శ్రీనివాస్. పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో పోటీ పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన సరోజిని నాయుడు విద్యాలయ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ మాలతీరావు, గాయత్రి విద్యా సంస్థల అధినేత అల్లంకి శ్రీనివాస్. కాసులపల్లిలోని ట్రినిటీ హై స్కూల్లో ఘనంగా ఎస్ఎస్సి విద్యార్థుల ఫేర్వెల్ డే వేడుకలు. అలరించిన విద్యార్థుల నృత్యాలు. జూలపల్లి మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని వెల్లడి. హరితహారంతో పల్లెల్లో పచ్చదనం వెల్లివిరుస్తోందన్న ధర్మారం ఎంపీపీ జడ్పీటీసీ 8వ విడత హరితహారం నిర్వహణపై సమీక్షా సమావేశం.